నారా లోకేష్ యువగలం పాదయాత్ర పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో జల సముద్రంగా సాగుతుంది. ప్రధానంగా మహిళలు దాదాపు 3,000-4,000 మంది మహిళలు బోనాలతో నారా లోకేష్ కి స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కూడా. సాంప్రదాయబద్ధంగా బోనాలతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. చెప్పలమ్మా. పౌరుషాలు పురిటిగడ్డ. పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలందరూ ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ఒక భగవంతుడి కోసం ఎలాగైతే క్యూలో నిలబడున్నారో అదేవిధంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారి కోసం మరియు మా గురజాల నియోజకవర్గ ఎరపతి నేని గారి కోసము ప్రతి ఒక్కరు ఇవాళ బోనాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంత ఆహ్లాదకరంగా ఒక ప్రత్యేకమైన తిరునాళ్ళ సందర్భంగా ఉంది. మేము ఒక పార్టీ కార్యక్రమంగా కాకుండా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యువ నాయకులు లోకేష్ బాబు గారికి స్వాగతం పలికేదానికి పెద్ద ఎత్తున పల్నాడు ప్రజలందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరు మా అందరి తరపున వీళ్ళకి ఒక పండగ ఏదైతే పల్నాడులో గురిజాలలో ఈరోజు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఒక పండగ చేస్తున్నారు. అసలు సంక్రాంతి కన్నా పెద్ద పండగ లాగా ఉంది. సంక్రాంతి దసరా దీపావళి కన్నా మా అన్నయ్య మా గురిజాల నియోజకవర్గం రావడం మాకు పెద్ద పండగలాగా ఉంది. అందుకని స్వతంత్రంగా ఎవరు పిలవకపోయినా మా అంతట మేమే మా అన్నయ్యకి వెల్కమ్ చెప్పాలని ఇలా బోనాలు ఎత్తుకొని స్వాగతం చెప్పడానికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోనం ఎత్తడం జరిగింది. మేమందరం మహిళలు అందరము ఇంకా ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారే తీసుకొస్తారు, మా పిల్లలకి భవిష్యత్ అనేది ఆయనే చూపిస్తాడు, ఆయన తప్ప ఇంకా మాకు వేరే లేదు అని చెప్పి భక్తి శ్రద్ధలతో ఆయన గెలవాలి ఈసారి అని చెప్పి మీ మహిళ అందరం బోనం ఎత్తుకోవడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరు లోకేష్ బాబు ఈరోజు గురిజాల నియోజకవర్గంలో మహిళా మనులందరూ బోనాల పండుగ చేసుకున్నట్టుగా మహా ఆనందంగా మహా ఉత్సాహంగా మహిళా మనులందరూ బోనాలు ఎత్తుకొని ఇవాళ మా లోకేష్ బాబు నాయకత్వం జయప్రదం చేసారు. దాదాపు 3,000 మంది మహిళలతో కూడిన ఏదైతే బోనాలతో భారీగా స్వాగతం పలికేందుకు కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే నారా లోకేష్ కోసం పూజలు చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏ పని పరిస్థితి పల్నాడు.